రెండు రోజుల పర్యటన కోసం మరి కాసేపట్లో హైదరాబాద్ వస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా క్లాసిక్ కన్వెన్షన్ కు వెళ్తారు. అక్కడ గంట పాటు ఉంటారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చే 7,000 మంది మహిళా సంఘాల సభ్యులతో భేటీ అవుతారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజేంద్రనగర్ నుంచి చారి అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ పర్యటనలో 3 వర్గాలకు సంబంధించినటువంటి ఆ వర్గాలన్నింటినీ కూడా తను ఆక్యుపై చేయాలనుకుంటుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ ఉద్యమానికి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి వసతులు కల్పించారు, ఎలాంటి రాయితీలు కల్పించారు, మహిళా సంఘాల బలోపేతానికి ఎలాంటి కృషి చేశారనే అంశాలన్నింటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పడంతో పాటు, అధికారంలోకి వస్తే 2019లో కావచ్చు, అంతకు ముందు ఎన్నికలు జరిగితే మహిళలకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతుంది, ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అనే అంశాలన్నింటికి సంబంధించి కూడా ఈరోజు రాహుల్ గాంధీతో ప్రకటన చేయించాలనుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగానే మహిళా సంఘాలన్నింటికి సంబంధించినటువంటి అన్ని మండలాలకు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో మహిళా సంఘాల సమాఖ్యల నుంచి మహిళల్ని పోగు చేసి కాంగ్రెస్ పార్టీ శంషాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి తీసుకొస్తుంది. అయితే ప్రధానంగా మహిళలని ఎలాంటి అంశాలని, ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు, ఎలాంటి హామీలతో కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోబోతుంది అనే అంశాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కార్తీక్ రెడ్డి మనతో ఉన్నారు. కార్తీక్ రెడ్డి గారు, ఏంటి మహిళల మీద కాంగ్రెస్ పార్టీకి ఒకేసారి అభిమానం వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అసలే పట్టించుకున్న వాళ్ళు వారు కదా చారి గారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కనీవి నేరిగిన విధంగా మహిళకి మంత్రివర్గంలో భాగస్వామి లేకుండా ఉన్న మొదటి కేబినెట్ తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కొత్తగా మాకేం మహిళల మీద ప్రేమ వస్తలేదు, కానీ కనీస గౌరవం లేని ఒక ప్రభుత్వం మహిళల పట్ల లేదన్నదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? ఉదాహరణకు మహిళలు మీరు అనొచ్చు, మహిళల్లో కేబినెట్లు పెడితే సరిపోద్దా, రాష్ట్రంలో మిగతా విషయాలను బాగా చూసుకుంటున్నాం, కానీ ఏమీ బాగా లేదు. మహిళా స్వయం సేవకత సంఘాలు ఏదైతే ఉంటుందో, డ్వాక్రా సంఘాలే కానీ మిగతా సంఘాలే కానీ, గ్రామంలో ఈరోజు వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులని ఒక నడ్డి ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు దక్కుతుంది. ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అభయహస్తం అనే ఒక పథకం తీసుకొచ్చాం. ఈ పెన్షన్లు ఎన్ని ఉన్నా కూడా అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాం, ముందు పావులా వడ్డీలను, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాం. ఈరోజు దాదాపు 2,000 కోట్ల అప్పు ఈరోజు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా ఉన్నది. బంగారు తల్లి అనే పథకం తీసేశారు, అభయహస్తం అనే పథకం తీసేశారు. గ్రామాల్లో గ్రామాలు ఆర్థికంగా సామాజికంగా సుభిక్షంగా ఉండాలంటే మహిళా సంఘాలు ఆరోగ్యంగా ఉండాలి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాలు తీసుకొస్తే మహిళను మంత్రివర్గంలో భాగస్వామి చేయకపోవడమే కాకుండా ఈరోజు కనీసం వాళ్ళ యొక్క స్థితిగతులను పట్టించుకునే ఒక దురదృష్టమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 10 లక్షల నిధులు బ్యాంకు షూరిటీ కింద 10 లక్షల అప్పు ఇవ్వడము, 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటికే 2014 ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలనే ఇచ్చారు. ప్రస్తుతం మీరు చెప్పేటువంటి హామీలని మహిళలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారంటే రాహుల్ గాంధీతో ఇంకేం చెప్పించాలనుకుంటుంది చారి గారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏది, పోయినసారి కూడా చెప్పాం కదా, పోయినసారి మనం ఏం చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఏదైనా బాగోతుంది, మా జీవితాలు బాగోతాయి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడింది కదా, తెలంగాణ రాష్ట్రం ఈయన ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి లేదా బాగుపడతానే ఆలోచనతో ఆ రోజు వాళ్ళు ఓట్లు వేసింటారు. కానీ మీరు ఈరోజు మా మాట స్పష్టంగా నేను చెప్తున్నాను, మీరు విశ్వసించండి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏదైతే మేము స్కీమ్స్ చెప్తున్నాము, ఏది 1 లక్ష రూపీస్, 1 లక్ష రూపాయలు సంఘానికి మేము వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆడపడుచుల కట్నం అనుకోండి, ఆడపడుచుల కట్నంగా మేము ఇస్తున్నాము. అంటే ప్రతి మహిళకు 10,000 రూపాయలు సుమారుగా, మేము అధికారంలోకి వచ్చిన 4 రోజుల లోపలనే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాము. అదే కాకుండా
10 లక్షల రూపాయలు ప్రతి గ్రూప్ కి వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఈరోజు మహిళలకు చెప్పబోతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమి చేశాము, ఈ 4.5 సంవత్సరాలు వీలేం చేశారు, మేము రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తామని స్పష్టంగా మహిళా సంఘాలకే కానీ వాళ్ళ ప్రతినిధులే కానీ చెప్పే ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తారు. రైట్, మొత్తానికి మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి సమావేశంలోనే ఫోకస్ చేయబోతుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ నేరుగా హైదరాబాద్ ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకోవడం, హైదరాబాద్ నుంచి బీదర్కి వెళ్ళినట్టు తెలిసిన బీదర్కి ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్ళారు. ఆ బీదర్లో ఏర్పాటు చేసినటువంటి ఒకే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని చూసుకున్న తర్వాత నేరుగా హైదరాబాద్కి రాబోతున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2:45 ప్రాంతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకుంటారు. అటు నుంచి నేరుగా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కార్యదర్శులు కావచ్చు, వీళ్ళతో మాట్లాడిన తర్వాత నేరుగా శంషాబాద్లో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సమాఖ్యలతో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మహిళల్ని తన వైపు ఆకట్టుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియాతో పాటు ఏఐసిసి నియమించినటువంటి 3 కార్యదర్శులు కూడా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నారు. మనం బోసరాజు, సలీము, శ్రీనివాసన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల అంశాలన్నింటి మీద కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీకి గడిచిన 4 రోజుల క్రితం ఏఐసిసి నియమించినటువంటి 3 కార్యదర్శులు కూడా రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల అన్నిటి మీద కూడా సమీక్ష చేసినటువంటి కార్యదర్శులు రాహుల్ గాంధీకి నివేదిక కూడా ఇచ్చారు. ఈ నివేదిక మీద రేపు హరిత ప్లాజాలో సుమారు 1.5 గంటల సమయాన్ని పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు కేటాయించారు. ఆ సమావేశంలో ఏఐసిసి సెక్రటరీలు ఇచ్చినటువంటి నివేదికతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాలు అటు ఏఐసిసి కార్యదర్శులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పార్టీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మధ్య సమన్వయాలు ఏమీ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా దిద్దుబాటు చర్యలకు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శంషాబాద్లో ఏర్పాటు చేసినటువంటి మహిళా సంఘాలతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం తర్వాత నేరుగా షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవుతారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులంతా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు కాబట్టి వాళ్ళకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాలన్నింటి మీద కూడా ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీమాంధ్ర అంశాలకు సంబంధించే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తుంది, ఆంధ్ర పక్షపాత పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుంది అనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది, రాహుల్ గాంధీతో ఏం చెప్పించాలనుకుంటుంది అనేది కూడా ఆసక్తిగా ఉన్నటువంటి అంశమే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులంతా కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి మహిళా సంఘాలతో ఏర్పాటు చేసినటువంటి సమావేశ ప్రాంగణం దగ్గరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మహిళలకు భరోసా ఇవ్వడంతో పాటు శ్రీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి నాయకులకు అలాగే ప్రాంత వాసులకు కూడా భరోసా ఇవ్వాలి అనేది ప్రధానంగా షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. ఆ తర్వాత ఈరోజు షెడ్యూల్లో షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం తర్వాత నేరుగా హరిత ప్లాజాకు చేరుకుంటారు. ఈరోజు మొదటి రోజు షెడ్యూల్లో సుమారు 27 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. శంషాబాద్ నుంచి నేరుగా శంషాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశ ప్రాంగణం దగ్గరికి, ఇటు నుంచి నేరుగా షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి హరిత ప్లాజాకి మొత్తం 27 నుంచి 29 కిలోమీటర్లు బస్సు యాత్ర ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బస్సు యాత్ర కొనసాగే ప్రాంతాల్లో కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలకాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. దాంట్లో భాగంగానే అక్కడక్కడ నియోజకవర్గాల్లో కూడా
పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ హైదరాబాద్ లో పార్టీని ముందు చక్కదిద్దుకుంటే ఒక రకమైనటువంటి మోరల్ గా సపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఇటీవలే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు, ఇప్పటి ఈ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ ప్రతి నెల 2 రోజులు తెలంగాణకు కేటాయించబోతున్నారు, తెలంగాణలో పర్యటిస్తారని చెప్తున్నారు. కాబట్టి వచ్చే పర్యటనలో ప్రతి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయ సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచన తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వచ్చే పర్యటనలో ప్రధానంగా జిల్లాల్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కావచ్చు, అలాగే ఖమ్మం జిల్లా, ఇలా పక్కనే ఉన్నటువంటి కరీంనగర్కి సంబంధించినటువంటి జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటనలు ఏర్పాటు చేయాలనే ఆలోచన పిసిసి చేస్తుంది. దీంట్లో భాగంగానే మొదటి పర్యటనలో 24 నియోజకవర్గాల మీద ఇంపాక్ట్గా ఉండేటువంటి గ్రేటర్లో పర్యటిస్తే పార్టీకి కొంత బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆలోచన మాత్రం కనపడుతుంది. ఈ ఓవరాల్గా ఈరోజు రాహుల్ గాంధీ పర్యటన మొదలవుతే రేపు సాయంత్రం 7 గంటల వరకు పూర్తవుతుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో తన వెంట ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి బాసిడగా నిలిచినటువంటి నిరుద్యోగులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన వైపు తిప్పుకోవాలనే ఒక ఆలోచన మాత్రం కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఓయూలో పర్యటించాలనుకుంది, కానీ అనుమతి వీసీ నిరాకరించినటువంటి నేపథ్యంలో ఓయూ విద్యార్థులు అటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారందరితో సరూనగర్లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కంటే ముందే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి న్యాయాలతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. రాహుల్ గాంధీతో ఏం చెప్పించాలనుకుంటున్నారు? నిరుద్యోగ సమస్యనే కాదండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చదువుకున్న నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉద్యోగాలకు రోడ్డు పడ్డారు. మహిళలు అయితే డాక్రా గ్రూపులు రన్ చేసుకుంటున్న వాళ్ళు ఈరోజు అందరు కూడా వడ్డీలు రాక రుణాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 4.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 4.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ సమాజం ఎలా ఉందో చూడడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అడ్డంకులు ఎన్ని సృష్టించినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి రావడం, ఇక్కడున్న ప్రజలకు భరోసా కల్పించిన ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ నిరుద్యోగ సంబంధించిన కార్యక్రమం ఏదైతే పెట్టినామో మేము, ఇంటిగో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈరోజు నింపడానికి మనసు ఒప్పట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, ఆ నిరుద్యోగితకు భరోసా కల్పించాలి, ఆ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓవరాల్గా అన్ని అంశాల మీద ప్రధానంగా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 3 సమస్యల మీద ఈ పర్యటనలో మాత్రం ఫోకస్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి టూర్కి సంబంధించిన అప్డేట్. ఓవర్ టు స్టూడియో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మా కరెస్పాండెంట్ సుధీర్ ఉన్నారు. రాహుల్ కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయంపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సుధీర్. రెస్పెక్ట్ ఇవ్వాలనే కల్చర్ లేదనేది నా ఉద్దేశం. ఒకవైపు రాహుల్ గాంధీ హైదరాబాద్ రాక, మరొక వైపు పార్లమెంట్ నేతలతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు కేసీఆర్ సమావేశం పెట్టారు తెలంగాణ భవన్లో, ఏ విధంగా చూడాలంటారు? తెలంగాణ భవన్ అంటే ఇంకా భయం చుట్టుకుంటుంది. ఎందుకు పెట్టిండే ఎట్లా చెప్తా, రాహుల్ గాంధీ స్పీడ్ అప్ అయిపోతుంది, ఇక మీరు కూడా కట్టుకుంటుండ్రి, రేపే వస్తుంది ఎలక్షన్ అని పోయేటోడు పోకుంటా ఎలక్షన్ వస్తుంది అంటుంటారు కదా. అందుకుంచి అది ఒక పెద్ద యాక్టర్ అండి. ఓ ఎప్పుడు ఏం మాట్లాడలేదు, అప్పుడు అది మాట్లాడినా ఇప్పుడు ఇది, మొన్నటిదానికి ఏమన్నారు సెట్లర్, ఇప్పుడు సెట్లర్ కాదట. ఆందోళనంతో మా ఊళ్ళను ఓట్ల గురించి ఏది మాట్లాడినా సమయస్ఫూర్తి మాట్లాడతాడు, అది ప్రజలకు అర్థమైంది. రైట్, రేపు ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఏముంటది, జనమే జనం ఉంటారు, అన్ని దగ్గర జనం ఉంటారు, మాట్లాడతారు, ఇంటలెక్చువల్ తోటి మాట్లాడుతున్నాడు, మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయినా నరేంద్ర మోడీ సర్కార్ ఏంది, ఈ సర్కార్ ఏంది, 2 సర్కార్లను రాహుల్ గాంధీ ఎండగడతాడు, దానివల్ల కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది, ఇక రేపటి నుంచి మా కార్యకర్తలు ఊరుకుతారు. అంటే ఇప్పుడు ఏ సమస్యల్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నారు? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని ఇప్పటికే మీరు బస్ యాత్ర ద్వారా ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది, ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీ చెప్పండి. మేము కొత్తది ఏం చెప్ప, ఎన్నికల ముందు వాగ్దానాలు ఏం చేసిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, అల్లుడు వస్తేడం అనుకుంటాడు, ఏదైనా కాళ్ళు వారదాపుతాడని 2 బెడ్రూమ్ అన్నాడు, అల్లు సంగతి అయిపోయింది, 2 బెడ్రూమ్ అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యాడు కానీ గొల్లలకు వడ్లు అది కూడా ఏది కుర్మలకు 20 మేకలట ఒక్క పొట్టేలట, ఎట్లా 20 మేకలకు ఒక పొట్టేలు సరిపోతుందా చెప్పండి?
ఏమిటి ఇది ఆలోచన నాకు అర్థం కాదు. బర్రెలు అంటుండు, ఎడ్లు అంటున్నాడు, భూమి అంటున్నాడు, ఇవన్నీ ఇంకోటి ఏమన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిండా, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడా, ఇవన్నీ ఉన్నాయి. హరిజన్ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదట, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాయలేదా భాయ్ రాజ్యాంగం, హరిజన్లకు ఎక్స్పీరియన్స్ లేదంటావు. ఇవన్నీ మా చేతులు ఉన్న పని, ప్రజలలో పోతాం, ఎక్స్పోజ్ చేస్తాం, ఆయన ఇచ్చిన మాటలకే చెప్తాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేదని కోపం మీద ఉన్నారు, రెండోది ఫీజు రీఎంప్లేస్మెంట్ లేదని కోపం మీద ఉన్నారు. ఈ 2 పాయింట్స్ మేము రైతుల సంఘం అయితే తెలిసే తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యత లేదని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? తెలంగాణకు చూడండి, ఐక్యత అంటే యుద్ధం వచ్చినప్పుడు అందరం ఒకటి అయితేమే, మేము అట్లా మీ అందరికి అనిపిస్తాడు ఇట్లా అనుకుంటాం, మళ్ళీ అందరం ఒకటైతాము. ఇలా మా ఎనిమి ఎవరు? కేసీఆర్. కేసీఆర్ కొట్టేటందుకు అందరం ఒకటైతాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు సార్, పోలీసులు ఎక్కడ చూసినా కూడా మీడియా పైన ఆంక్షలు పెడుతున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు, దీని ఏ విధంగా? మీ మీడియా దమ్మేందో చూపించాలి, ఎందుకంటే మీడియాను అణగదొక్కాలని చూస్తున్నాడు. నరేంద్ర మోడీ అదే పని చేస్తుడు, ఈయన ఇదే పని చేస్తుడు, కానీ మీడియా వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మీ వెనకాల మేమున్నాం. ఏమైనా కానీ మరి కాసేపట్లో రాహుల్ గాంధీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ఇక్కడ నుంచి బీదర్ కు ప్రయాణం కావడం జరిగింది. అక్కడ బీదర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని మరి కాసేపట్లో 2.5 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడే దగ్గరలో ఉన్న క్లాసిక్ ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. అక్కడ మహిళా కార్యకర్తలతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగంతో సమావేశం కానున్నారు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత మిగతాది తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ రాకను చూసి ఇటు ప్రభుత్వం చాలా వరకు భయపడుతుందని చెప్పేసి కూడా విహెచ్ఐ లాంటి నేతలు అయితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సుధీర్. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న రాష్ట కార్యవర్గ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత 4 ఏళ్లు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా చేసి చూపుతోంది. ఈ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు సీఎం కేసీఆర్. పార్టీ శ్రేణులకు దీనిపైనే దిశానిర్దేశం చేసే అవకాశముంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలను లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు. మధ్యాహ్నం 3.5 గంటలకు టీఆర్ఎస్ రాష్ట కార్యవర్గ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ రాష్ట్రంకి రాష్ట కార్యవర్గ సమావేశం జరగబోతుంది. తెలంగాణ భవన్లో రాష్ట కార్యవర్గ సమావేశానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర కార్యవర్గం 68 మంది సభ్యులు ఉన్నారు. వారితో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో 2 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొదటిగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ పార్టీ కార్యవర్గ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 15 ఆగస్టు నుంచి 3 పథకాలు ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో మిషన్ భగీరథ కార్యక్రమానికి కూడా దాదాపు కంప్లీట్ కావాల్సింది. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వాటి సంబంధించి కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో పార్టీ నేతలను కేసీఆర్ కోరబోతున్నట్టు తెలుస్తుంది. 2018లో కనుక మిషన్ భగీరథలో కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఇంటింటికి ఓట్లాడగమన్న ప్రకటనను గతంలో కేసీఆర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ప్రాజెక్టు సంబంధించి అందరికీ కూడా నీళ్లు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశంలో నేతల ముందు కేసీఆర్ వ్యక్తం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజకీయంగా కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంచరించుకుంది. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ వెళ్తుందన్న ప్రచారం కూడా జోరుగా కొంతకాలం నుంచి జరుగుతుంది. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ నేతలకు కేసీఆర్ నుంచి సంకేతాలు ఏమైనా ఉంటాయా లేదా అన్నది కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు ప్రజల్లో ఉండడం, పార్టీకి సంబంధించిన పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధానంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. జ్యోతి, థ్యాంక్ యూ. రాఘవేంద్ర.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత నాలుగేళ్లు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా చేసి చూపుతోంది. ఈ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు సీఎం కేసీఆర్. పార్టీ శ్రేణులకు దీనిపైనే దిశానిర్దేశం చేసే అవకాశముంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలను లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ సూచించనున్నారు. గుంటూరు పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ కోసం గురజాడలు వెళ్తుండగా బొత్స సత్యనారాయణ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల స్టేషన్కు తరలించారు. ఇటు నర్సారావుపేటలో ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి, గురజాలలోనూ పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. గుంటూరు పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ కోసం గురజాల వెళ్తుండగా బొత్స సత్యనారాయణ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల స్టేషన్కు తరలించారు. ఇటు నర్సారావుపేటలో ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి, గురజాలలోనూ పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. గుంటూరు పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ కోసం గురజాల వెళ్తుండగా బొత్స సత్యనారాయణ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల స్టేషన్కు తరలించారు. ఇటు నర్సారావుపేటలో ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి, గురజాలలోనూ పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జ్యోతి, పల్నాడు ప్రాంతంలో ప్రస్తుతం ఈ పక్కన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలోనే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది రాజకీయ కోణం. రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అని ఢీకొడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే ఒక పక్కన జరిగింది మైనింగ్ వ్యవహారం. మైనింగ్ లో అక్రమంగా అక్కడ ఉన్నటువంటి సునపరాయం తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టులు జోక్యం చేసుకోవటం, అక్కడ ఎంత మేర అవినీతి జరిగిందో బయట పెట్టాలంటూ కోర్టులు ఆదేశించడం జరిగింది. అయితే ఇది రాజకీయంగా టీడీపీ నేతలు చేశారు, ఈ మొత్తం అవినీతి మొత్తం టీడీపీ నేతలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే వైసీపీ బుర్ర జల్లే ప్రయత్నం చేస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు అక్కడ వాళ్ళ జీవనోపాధి కోసం మట్టి తరలించుకొని వెళ్తా ఉంటారు.
అందులో భాగంగా జరిగింది. దాన్ని రాజకీయ కోణం చేసేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందని ఒక పక్కన టీడీపీ నేతలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ చేరితే ఈ రోజు అక్కడ పర్యటించాలనేటువంటి ఆలోచన చేసింది సీనియర్ నేతలు బొత్స, అలాగే శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వీళ్ళతో పాటు మరి కొద్దిమంది జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడికి వెళితే టీడీపీ వైసీపీల మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగే అవకాశం ఉంది. అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించవచ్చు, అలాగే వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించవచ్చు. కాబట్టి మొత్తంగా గురజాల నియోజకవర్గంలో ఉన్న ఏ ప్రాంతంలో కూడా ఇద్దరు అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకేసారి తలపడేందుకు కానీ ఒకేసారి అక్కడ ఆ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. పోటా పోటీగా జరుగుతున్న నేపథ్యంలో అని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ అక్కడ 144 సెక్షన్లు పెట్టడం జరిగింది. ఎవరు కూడా అలా అనుమతి లేకుండా అక్కడ ప్రాంతాల్లో పర్యటించకూడదు. ఏదైతే నిజ నిర్ధారణ కమిటీలు కోర్టు వేసిన కమిటీ కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కమిటీలు కానీ ఏమైనా కమిటీలు అక్కడ పర్యటిస్తే వాటిని ప్రోత్సహిస్తాం కానీ రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసుకునే క్రమంలో భాగంగా చేసే పర్యటనలు మేము అక్కడ అనుమతించమంటూ పోలీస్ శాఖ కూడా తెలిసి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ వైసీపీ నేతలు అక్కడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కానీ లేదంటే హౌస్ అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా కొద్దిమంది అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మాకు సభ పెట్టుకోవడానికి మేము నిజం చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీసులకు అనుమతి కోరినట్టుగా. థ్యాంక్ యూ కృష్ణ.